ఖచ్చితంగా ఈ 1,131 కోట్ల రూపాయలు జిఎస్టి బకాయిలు తక్షణం విడుదల చేయమని చెప్పి ప్రైమ్ మినిస్టర్ లేఖ రాస్తాం. దానిమీద మా ఎంపీల డెలిగేషన్ మా కేశవరావు గారి నాయకత్వంలో, నామగారి నాయకత్వంలో ఎట్లా బడ్జెట్ సెషన్ కూడా రాబోతా ఉంది, దాని అయితే గడబడి చేస్తాం. అంతకుముందు కూడా వీలైతే పోయి కలిసే కార్యక్రమం చేయమని చెప్తాం. ఈ 2,812 కోట్ల రూపాయల ఐజిఎస్టి బకాయిలు కూడా ఉన్నవి, కేంద్రం నుంచి రావాల్సినవి, ఆ విధంగా కూడా ముందుకునే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ బై ఇట్స్ పాలసీ అండ్ బై ఇట్స్ నేచర్, మేము సెక్యులర్ పార్టీ కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ దాన్ని మేము వ్యతిరేకించినాం. అయితే ఏదో తమాషకు ఆషామాషకి చెయ్యం మేము అట్లా, మేము ఏం చేసినా బై కన్విక్షన్ చేస్తాం, మేము ఇవాళ భయపడం, ఏం చేసినా పూర్తిస్థాయి అవగాహనతోని స్పష్టతతోని నిండు మనసుతో చేస్తాం తప్ప సగం సగం వ్యవహారం చెయ్యం. సో దీనికి సంబంధించి 100కు 100% ఇది తప్పుడు నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం కాదు. ఏ విధంగా అంటే దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమానమైన రాజ్యాంగం అనేది మనం చెప్పుకున్నాం, ద వెరీ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫండమెంటల్ రైట్స్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజన్ క్యాస్ట్ అండ్ క్రీడ్, దట్స్ వాట్ వీ సే. అన్నప్పుడు ఈ బిల్లు లోపలనే ముస్లింలను పక్కకు పెడతాం అనే మాట మాకు చాలా బాధ కలిగించింది. నేను చెప్పినా కూడా నాకు అప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఫోన్ చేస్తే నేను చెప్పిన వెరీ సారీ, బై కన్విక్షన్ వీ డోంట్ సపోర్ట్. కాశ్మీర్ ఇష్యూ వచ్చింది, ఆర్టికల్ 370, ఐ సెడ్ వీ విల్ సపోర్ట్, అది దేశ గౌరవానికి సంబంధించిన సమస్య. ఎస్, ఇది హెడేకు. ఆ పాకిస్తాన్ దుర్మార్గుడు పొద్దున్న లేతే వాడు పాటలు అనుకుంటాడు, కామీజ్ గుంజుతాడు, పొద్దున్న లేస్తే డ్రామా, వాడికి ఇంత దేశంగా పెద్ద డ్రామా కొడుతున్నాడు, కమాన్ వీ విల్ సపోర్ట్ అని చెప్పినాం. అది నేషనల్ ఇంటిగ్రిటీ. ఎస్, కాశ్మీర్ ఇస్ అవర్ కంట్రీ, దానిలో ఎవడ నిలబెట్టినా ఎవడ కాలు పెట్టినా ఊకం, ఆ దేశం అంతా కూడా కొట్లాడాల్సిందే. 370 మేము అవుట్ రైట్ సపోర్ట్ చేసినాం. అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ కాన్షియస్లీ మేము అపోజ్ చేసినాం. నిన్న మొన్న పాపం కాంగ్రెస్ పార్టీ ఇట్లనన్నా మాకు కొంత ముస్లింలు ఓట్లేమో అన్నట్టు కేసీఆర్ మీ పాల్చేందో చెప్పు, పార్లమెంట్లో కుండ బద్దలు కొట్టి మేము ఓటేసినామని అంటే మన రోజు పాల్చేందో చెప్పు, మా పాలసీ మేము అట్లా ఆశామాసిగా చెప్పాం. ఎట్లా చెప్తామంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాం. దీని మీద చాలామంది సీఎంలతో నేను మాట్లాడాను ఆల్రెడీ, చాలా ఇతర పార్టీ నాయకులతో కూడా మాట్లాడిన, ప్రాబబ్లీ బహుశా రాబోయే నెల రోజులలో హైదరాబాద్లో ప్రాంతీయ పార్టీలు మరియు ముఖ్యమంత్రుల కాంక్లేవ్ కూడా నేను ఏర్పాటు చేయవచ్చు దీన్ని వ్యతిరేకించడానికి 100%. ఎస్, మేము ఏం చేసినా ఎందుకంటే దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇంత లార్జ్ డెమోక్రసీకి, 130 కోట్ల ప్రజలు నివసించే భారతదేశానికి ఇది మంచిది కాదు. ఈరోజు ఒక ఇంగ్లీష్ ఆయన నమస్తే తెలంగాణ పేపర్లో చూసిన పొద్దున నేను, ఆ ఇంగ్లీష్ ఆయన పేరు ఏదో ఉన్నదని పేరు, ఆయన చాలా పెద్ద పెట్టుబడిదారుడు, పెద్ద దాత కూడా అన్నట, జార్జ్ సోరోస్ అనే వ్యక్తి, ఈ భారతదేశం హిందూ స్టేట్గా మారుస్తున్నారు మోడీ నాయకత్వంలో, కరెక్ట్ కాదు, అంతర్జాతీయ విపణిలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉందని చెప్పి ఆయన హెచ్చరించాడు. మంచిది కాదు, మేము కోరుకోవడం లేదు. భారతదేశం ప్రజల దేశంగా ఉండాలి, ఏ ఒక మత దేశం ఉండకూడదు, అది మంచిది కాదు, ఏ బ్రాండ్ మంచిది కాదు మనకు, నో నాట్ ఎట్ ఆల్, అది ఏ విధంగా కూడా దేశానికి మంచిది కాదు. మేము కూడా బడ్జెట్ సెషన్లో డెఫినెట్గా చర్చ చేస్తాం. ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ మేము కూడా తీర్మానం చేస్తాం 100%. దాని నేను అమలు గురించి మాట్లాడతలేను ఇక్కడ. ఏమవుతుంది, అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మేము ఒక ఆలోచనతో చట్టాలు జీవోలు తెస్తాం, ప్రజల నుంచి తీవ్ర నిరసన వచ్చినప్పుడు పునఃసమీక్ష చేస్తాం, రీథింక్ చేస్తాం, బికాస్ వీఆర్ నాట్ ఆర్మీ గవర్నమెంట్స్, వీఆర్ పొలిటికల్ గవర్నమెంట్స్, డెమోక్రాటిక్ గవర్నమెంట్స్, ప్రజల చేత గెలవబడే వాళ్ళం కాదు. ప్రజల నుంచి నిరసన వస్తే దాన్ని సమీక్ష చేయాలి, ఎగ్జామిన్ చేయాలి, మాట్లాడాలి. ఇలా దేశం అటుడికిపోతూ ఉంది, ఎందుకు అంత మొండిపడతారు, ఎందుకు ఉండాలా? అసెంబ్లీకి తన ఒపీనియన్ చెప్పేటువంటి ఆస్కారం ఉంది, రాష్ట్ర ప్రజల పక్షాన మేము చెప్పే అధికారం మాకుంది, వీ హ్యావ్ ఆల్ రైట్స్, అండ్ అదే పద్ధతిలో ఇతర అసెంబ్లీలు చేసినాయి, మేము కూడా చేస్తాం. అయితే మేమందరం కలిసి ఏం చేయాలి, ఈ లైక్ మైండెడ్ చీఫ్ మినిస్టర్స్, లైక్ మైండెడ్ పార్టీస్, లైక్ మైండెడ్ గవర్నమెంట్స్ చాలా ఉన్నాయి ఇండియాలో, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, మీరు ఇనిషియేట్ తీసుకోండి సార్, మనం అంతా కలిసి మాట్లాడదామన్నారు. ఆ మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో పెడదామంటే నేను చెప్పిన ఊకపోదాకా ఢిల్లీ ఎందుక, మేము పెడతాంలే హైదరాబాద్లో మాట్లాడదామని చెప్పిన నేను.
ఇలా చాలా పెద్ద ఎత్తున దాదాపు నాకు తెలిసి 15-16 మంది ముఖ్యమంత్రులు, గవర్నర్ అధికారంలో లేనటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మనం అందరం దేశం మునిగిపోయే పరిస్థితి ఉంటే, దేశం గౌరవం అంతర్జాతీయ మార్కెట్లో మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఉంటే, మనం మౌనం పాటిస్తే దేశానికి క్షేమం కాదు, దేశ భవిష్యత్తు క్షేమం కాదు. మనం పోతే ఇండియా ఇండియన్స్ బయట రాష్ట్రాలకు బయట దేశాలకు పోతే మనం ట్రేటర్స్ లాగా చూస్తారు, మన పిల్లలకు చాలా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. దేర్ ఫ్రమ్ ఏ రిలీజియస్ కంట్రీ అని అంటారు, చిన్న చూపు చూస్తారు, ఇన్సల్ట్ చేస్తారు మనం. ఇలా గౌరవం మనకు ఉంది అంతర్జాతీయ మార్కెట్లో, చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంది మనకి. ఆ మొత్తం గౌరవం దెబ్బతింటే, మనం మొత్తం మన పిల్లలు బయట దేశాలకు పోలేని పరిస్థితి వస్తే, మనం పోతేనే ఒక అనుమానంతో చూసే పరిస్థితి ఉంటే, మనం దొంగల్లాగా చూసే కంజెస్టెడ్ ఫెలోస్ థర్డ్ క్లాస్ ఫెలోస్ అని చూసే పరిస్థితి వస్తే అది ఏ రకం కూడా మంచిది కాదు. కంట్రీ ఇలా మనం ఉండకపోవచ్చు, కానీ రేపు కంట్రీ రియాలిటీ, మన పిల్లల రియాలిటీ, ప్రపంచంతో మనం కలిసి బతకాల్సిన పరిస్థితి రియాలిటీ. ఇవి మేము వాటి రూమ్లలో మాట్లాడుకున్నాడో, పెదవులు కోరుకున్నాడో, మనసులో బాధపడడో మాకు అట్లా అలవాటు ఉండదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 100% ఇది తప్పుడు బిల్లు, ఈ ఆలోచన తప్పు, దీన్ని కేంద్ర ప్రభుత్వం విజ్ఞతతో విరమించుకోవాలి. ఐ అపీల్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు రీథింక్ ఆన్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ విచ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ బ్రాట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్, సో మెనీ డౌట్స్, అండ్ మినిస్టర్స్ ఆర్ మేకింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ సార్, సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. సో దోస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద నేషన్. సింపుల్, హోంమంత్రి గారు అన్నది మేము ఎన్ఆర్సీ సమస్యనే లేదు, ఎన్ఆర్సీ సమస్య లేదు అన్నారు. ఎన్ఆర్సీ కానే కాదు, ఇది ఎన్పిఆర్, ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని మాట్లాడేది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంట్ సమర్పించిన నివేదిక, ఎవరో చెప్పింది కాదు, స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంట్ లోక్సభ ముందు టేబుల్ మీద పెట్టిన నివేదిక, ఇది నా కవిత్వం కాదు. ఎంత స్పష్టంగా అంటే దీంట్లో రాజశేఖర్ గారు మీరు ఇవ్వగలరు, మనందరికీ కాపీ ఇవ్వండి ఒకటి, ఇది ఒకటే ఉంది నాదారు, ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ప్రింట్ 5 నిమిషాలు ఇవ్వగలుగుతారు, వాళ్ళు వెళ్ళేలోపు ఇవ్వండి. ఇది నేను దీనిలో మార్క్ చేసిన, నేను ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ ది క్రియేషన్ ఆఫ్ ది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎన్ఆర్ఐసి అండర్ ప్రావిజన్స్ ఆఫ్ ది అఫోర్సెడ్ స్టాట్యూట్. ఎన్ఆర్సీకి ఇది తొలిమెట్టు అని దీనిలో పేర్కొన్నారు, కానీ హోంమంత్రి గారేమో ఎన్ఆర్సీకి దీనికి సంబంధమే లేదు అని చెప్పారు. మన దగ్గర నుంచి ఒక ఆయన మంత్రి గారు, ఆయన హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, నిన్న కాకముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఎవరిని బలవంత పెట్టాము, ఇది వాలంటరీ డిస్క్లోజర్ అన్నారు. అంటే మేము ఇవ్వకుండా పర్వాలేదా మరి, అది మంత్రి గారు చెప్పాలి. మేము తెలంగాణ ప్రజలకు ఏమని పిలిపాలి, మీరు వివరాలు ఇవ్వని అన్నా ఇవ్వద్దని అన్నా, ప్రజలు వివరాలు ఇవ్వన్నా వద్దా అసలు అది చెప్పండి ఫస్ట్. అని ఒక వర్గాన్ని పక్కన పెడదాము అని ముచ్చట ఏంటని నాకు అర్థం కాదు, అది వెరీ ఫండమెంటల్ రైట్ అగనెస్ట్ 100%. రాజ్యాంగం అందరికి సమానం, చట్టం అందరికి సమానం, వితౌట్ క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్, ఇది ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సార్. ప్రియాంబుల్కే సార్, వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అగనెస్ట్. సుప్రీంకోర్టు నన్ను నడిపి సుమోటోగా తీసుకోవాలి కేసు, అసలు కొట్టిపారాలి చట్టాన్ని ఒక నిమిషంలో. ఎస్ డెఫినెట్గా విజ్డమ్ షుడ్ ప్రివైల్ ఆన్ ద కంట్రీ. మేము చెప్తే బట్టి అరలో చెప్పడో సాటుకు చెప్పడో చెవులు కొరుకుండా మూతులు కొరుకుండా ఉండదు మా ముందు. కేసీఆర్ చేసి బోల్డ్లీ లౌడ్లీ దేశం, నేను మొదలు పెడితే మొత్తం దేశానికి నేను పట్టేట చెప్తాను, నేను ఎందుకు భయపడతా నాకు అర్థం కాదు. 100% తప్పును తప్పు అంటాం, బ్లైండ్గా పెద్దాన్ని సపోర్ట్ చెయ్యం. ఎస్ మీరు ఎన్నోసార్లు చెప్పినా నేను, మేము ఒక గవర్నమెంట్, ప్రజలు బాధ్యతగా మమ్మల్ని గెలిపించిన గవర్నమెంట్, కేంద్రం కూడా గవర్నమెంట్, రాజ్యాంగ సంబంధమైన విధి నిర్వహణలో పరస్పరం సహకరించుకొని పనిచేస్తాం. గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండే రిలేషన్ ఉంటుంది, మినిమం కాన్స్టిట్యూషనల్ రిలేషన్, దట్ మచ్ ఎస్. మాకు ఇష్టం వచ్చిన చోట, మాకు నచ్చిన చోట, ప్రజలకు వ్యతిరేకం లేని చోట సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే ప్రజా వ్యతిరేక నిర్ణయం వస్తుందో తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఖండిస్తాం, అంత స్పష్టంగా ఉంటాం మేము ఆ విషయంలో. మేము పార్లమెంట్లో కూడా మా నాయకులు పెద్దల కేశవరావు గారు కావచ్చు, మా లోక్సభ నాయకులు నామా నాగేశ్వరరావు గారు కావచ్చు, గుండా బద్దలు కొట్టినట్టు చెప్పాను, మీది పాలసీ కాదు. నామా గారు చేసే స్టేట్మెంట్ వారు నాకు చదివి వినిపించారు ఫోన్లో, నేను చెప్పాను ఎస్ 100% ఇట్ ఇస్ రైట్, మీరు అదే చెప్పండి అని చెప్పాను.
నేను ఇప్పుడు చెప్పినా అట్లే చెప్పిన ఒక మా సమస్యనే కాదు. టీఆర్ఎస్ లోక్సభలో నామనాగేశ్వరరావు గారు ఒక అద్భుతమైన ప్రసంగం చేసి నేనే చెప్పిన వారికి మీరు చెప్పమని చెప్పి జల విధానం మీద మాట్లాడుతుంటే మన సాటి నగరం చెన్నై ఒక చారిత్రక హిస్టారికల్ సిటీ ఆఫ్ ఇండియా బకెట్ నీళ్ళ కోసం తరసాయిస్తూ ఉంది అక్కడ మన సిగ్గుపడాలి మన తలకాయ వంచుకోవాలి సిగ్గుతోని అని చెప్పిన వారు మొత్తం పార్లమెంట్ తిరిగి వారి దగ్గర చూసింది లోకసభ మొత్తం తిరిగి చూసింది. ఒక తెలంగాణ ఇష్యూనో మా ఇష్యూనో కాకుండా తమిళనాడు ప్రజల నీళ్ళ సమస్యను కూడా మేము హైలైట్ చేసినాం మాట్లాడినాం. అంటే ఇష్యూ ఏ ఇష్యూ అయినా సరే ఉండ బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా చెప్తాం. అది మా పార్టీ వైఖరి. సత్యనా సరే ప్రాణాలు పోయినా సరే టీఆర్ఎస్ విల్ రిమైన్ యాజ్ ఏ సెక్యులర్ పార్టీ. అది మా పార్టీ విధానం. అదే విధానంలో కొనసాగుతాం. మేము ఎన్నికలు కొన్ని గెలవచ్చు కాక కొన్ని ఓడచ్చు కాక దాంతో మాకు ఇబ్బంది లేదు. మేము అంటే భయపడం కాబట్టి ఆ సెక్యులర్ విధానాలని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. అందులో ఏదో ఎల్లే ఏదో చెప్పిండు మళ్ళీ ఏదో చెప్పిండని చెప్పి కొంచెం ఎడమకపోవడు కొంచెం కుడికిపోవడు కొంచెం అట్లా అట్లా ఉండదు. వీ కంటిన్యూ టీఆర్ఎస్ స్టిక్ టు ఇట్స్ పాలసీ ఫర్ ఇట్స్ సెక్యులర్ పాలసీ. దాని మీద ఉంటాం, దాని మీద పోరాటం చేస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రుల సమావేశం కూడా హైదరాబాద్లో నేనే ఏర్పాటు చేస్తాను, నేనే లీడ్ తీసుకుంటాను. ప్రాంతీయ పార్టీలు కమ్ చీఫ్ మినిస్టర్స్ మీటింగు హైదరాబాద్లో రాబోయే నెల రోజులలో ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం. మేము వాయిస్ చేస్తాం. అవసరమైతే 10 లక్షల మందితో మీటింగ్ కూడా పెడతాం ఈ విషయంలో. దీన్ని అపోజ్ చేస్తూ అంత దూరం తీసుకెళ్తాం. దేశంలో ప్రజల మూడెట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలి. కాబట్టి వీ విల్ ఛాంపియన్ దట్ కాజ్. అది ఒక ముస్లింల సమస్య అనుకుంటున్నారు కాదు.